नमस्ते जेएल टीवी न्यूज़ की स्वागत है, नाम है ईश्वर। वैभव ज्वेलर्स 14వ జ్యువెలరీ షోరూమ్ ఇప్పుడు మన మ్యాంగో సిటీ తునిలో మే 12వ తేదీ ఉదయం 10:51 గొప్ప ప్రారంభం. విశిష్టమైన మరియు అద్భుతమైన బంగారు ఆభరణములు, వజ్రాభరణములు, అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన 9-5 స్టెర్లింగ్ మరియు ఆకర్షణ సాధారణ వెండి వస్తువులు, పూజా సామాగ్రి, పట్టీలు మరియు ఆభరణములు, అత్యున్నత కస్టమర్ సేవలు, ప్రారంభోత్సవ ప్రత్యేక ఆఫర్లు ఇప్పుడు మన బాలాజీ రోడ్ తుని వైభవ్ జ్యువెలర్స్ లో. అందరికీ ఇదే మా ఆహ్వానం, మన తుని గురించి తెలుసుకుందాం. కాంటెస్ట్ లో పాల్గొనండి, గెలవండి 10-22 క్యారెట్ల 1 గ్రామ్ గోల్డ్ కాయిన్. వైభవ్ జ్యువెలర్స్, బాలాజీ రోడ్, తుని. 64వ వార్డ్ గంగవరం వార్డ్ వైసీపీ ఇన్ఛార్జ్ ధర్మాల శ్రీనివాసరావు, గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సుమారు 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండేందుకు సుమారు 4 లక్షల మంది వాలంటీర్లను నియమించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. జీవీఎంసీ, ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా సచివాలయాలకు ఏర్పాటు చేశారని కొనియాడారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయో లేదో తెలుసుకునేందుకు గడప గడపకు యాత్ర చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, మాటుపూడి పరదేశి, డిఎల్పి నూకరాజు, కదిరి సత్తయ్య, రోజారాణి, కారి గోపి, మాధవ్ అప్పారావు, సలీం, పేర్ల నూకరాజు తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో మాట్లాడి అవన్నీ కూడా సక్రమంగా పరిష్కారం అయ్యేటట్టుగా ఏర్పాట్లు చేస్తారు. ఇవన్నీ కూడా మరి ఈరోజు ఈ గడప గడపకి కార్యక్రమం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి గడప గడప కార్యక్రమం, ఇది మన ప్రభుత్వం, పేదల ప్రభుత్వం. పేదలకు ఏ విధమైనటువంటి అన్యాయం జరగనందుకు వెళ్ళలేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా అందరికీ అందాలి, ఏ ఒక్కడికి కూడా జెన్యున్ రోడ్డు మిస్ అవ్వనందుకు వెళ్ళలేదు. ఈ కాన్సెప్ట్ మీద జగన్ గారు ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళ తాలూకు గ్రీవియన్సెస్ అన్నీ తెలుసుకొని అది సక్రంగా అమలు అయ్యేటట్టు చేయమన్నారు. ఖచ్చితంగా ఆ ప్రాసెస్ని ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ ఇబ్బందులు అంతా తెలుసుకొని ఆయా శాఖ అధిపతులకు తెలియపరిచి అవన్నీ కూడా వాళ్ళకి వచ్చేటట్టుగా చేయడానికి ఇదో మాకు ఒక అవకాశంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ప్రభుత్వం ఇచ్చింది కనుక ప్రతి ఎమ్మెల్యేగా నేనే కాదు మరి వార్డులో ఉన్నటువంటి వార్డు కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, అలాగే అన్ని డిపార్ట్మెంట్ ఇటు రెవెన్యూ, ఇటు పోలీసు, ఇటు మున్సిపల్ సిబ్బంది, ఆరోగ్య శాఖ, అన్ని శాఖలు, అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈ మా గడప గడప కార్యక్రమంలో అందరు ఆఫీసర్స్ కూడా అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. వాలంటీర్లతో సహా ఉన్నతాధికారి వరకు జోన్లోను అన్ని డిపార్ట్మెంట్ కూడా వచ్చి పాలెం పునరావాస కాలనీలో ఉన్నటువంటి గంగవరం అన్నీ చెప్తారు, గంగవరం, పెదపల్లిపాలు, చిన్నపల్లిపాలు, జాలారపల్లిపాలు, ఈ 4 గ్రామాల తాలూకా మరి 2 సచివాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఈ 2 సచివాలయాలకి కూడా ఇవాళ వెరిఫికేషన్ చేయడం జరిగింది. సందర్శించి ఇక్కడ అడ్మిన్లు 2 సచివాలయాలను కూడా అడ్మిన్లు లోటు ఉన్నది, అది కలెక్టర్ గారికి దృష్టిలో తీసుకెళ్ళి ఇమ్మీడియట్గా అడ్మిన్ని అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే శానిటరీ వర్కర్స్ కూడా తక్కువ మంది ఉన్నారు, సిబ్బంది కూడా 2 కలిపి 18 మంది ఉండాలా, 13 మంది ఉన్నారు. మిగతా 5 కూడా అపాయింట్మెంట్ చేయడానికి కూడా కలెక్టర్ గారి నోట్స్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. శానిటరీ కూడా ఇక్కడ సక్రమంగా అమలు కావట్లేదు అనేది ఉంది, దానికి కూడా మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి దాన్ని సాల్వ్ చేస్తాం, దాన్ని కూడా పరిష్కారం చేయడానికి మున్సిపల్ కమిషనర్ దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుంది. రెండోది ఇక్కడ టవర్స్ లేవు కనుక సెల్ ఫోన్లు పనిచేయక మరి ఇక్కడ సచివాలయ సిబ్బంది ఉన్నప్పటికీ వాళ్ళ డ్యూటీలను సక్రమంగా నిర్వర్తించినందుకు కూడా దీనికి సెల్ పనిచేయక, నెట్ పనిచేయక, ఆన్లైన్ వర్క్ కూడా సరిగ్గా సక్రమంగా జరగడం లేదనేది మా దృష్టిలో పెట్టారు. ఇవన్నీ కూడా సాల్వ్ చేయనందుకు కలెక్టర్ గారు నోటీసులో పెట్టి ఇతని సార్ టైంలో దాన్ని సాల్వ్ చేసే పరిస్థితులు ఏర్పాటు చేస్తాం. ఇక ఇక్కడ హౌసింగ్ అనేది 900 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించి వాళ్ళ పేరెంట్ రిజిస్టర్ చేసి ఇవ్వడానికి కూడా మరి శాంక్షన్ అయ్యాయి. ఈ 900 కాదు,
ఇంకా ఇంకో 900 మంది ఎలిజిబిలిటీ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఎలిజిబిలిటీ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు తాలూకా పట్టా ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసి చేతులు పెడతామని చెప్తున్నారు. ఎవరైనా సరే మిస్ అయిపోయినారు అంటే వాళ్ళందరూ కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు. అలాగే పెన్షన్లు కూడా కొంతమందికి అక్కడక్కడ రావట్లేదు అన్నారు. అది మళ్ళీ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకొని వాళ్ళకి ఎందుకు రావట్లేదు అనేది అది రెక్టిఫై చేయనందుకు మరి ఇక్కడ ఈ 4 గ్రామాల పెద్దలతో పాటుగా ఇక్కడ 2 సచివాలయ సిబ్బందికి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డికి కూడా చెప్పడం జరిగింది. దేవాన్ రెడ్డి కూడా తరచు ఈ గ్రామానికి వచ్చి వాళ్ళు చెప్పిన గ్రీవియన్స్లు అన్నీ కూడా సక్రమంగా అమలు అయ్యే విధంగా వాళ్ళు లెవెల్లో వాళ్ళు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలా. అలాగే